హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లాన్ ఆఫ్ లీవ్. సాధారణంగా యుద్ధాలలో సైనికులే ప్రత్యర్థుల తూటాలను తిప్పికొట్టడం, ఉగ్ర మూకలపై విరుచుకుపడటం చూస్తుంటాం. అలాంటిది దేశం కోసం పోరాడే 250 మంది సైనికులను ఒక చిన్న కుక్కపిల్ల కాపాడింది అంటే వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. మరి ఇంతకు అసలు ఆ కుక్కపిల్ల ఎవరు? తన పోరాట పటిమతో, ఏ దేశ సైనికులను కాపాడింది వంటి విషయాలతో పాటు ఈ అంతర్జాతీయ వార్ డాగ్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మనం ఇంతలా చెప్పుకున్న ఆ కుక్కపిల్ల పేరు స్మోకీ. 1944లో అమెరికన్ సైనికుడు ఒకరు తన డ్యూటీలో భాగంగా న్యూగినియా ప్రాంతంలో సంచరిస్తుండగా ఈ స్మోకీ డాగ్ అక్కడి పొదల్లో అతనికి దొరికింది. దానిని అతను దగ్గరలోని యుద్ధ ఖైదీల గృహానికి తీసుకెళ్లి కొన్ని కమాండ్స్ ఇవ్వగా అది ఇంగ్లీష్ మరియు జాపనీస్ భాషలను అర్థం చేసుకుంటూ వాటికి తగిన విధంగా స్పందించడం గమనించారు. ఇక వారు దానిని యునైటెడ్ స్టేట్స్కు చెందిన ఓహియోలోని కార్పొరల్ బిల్ వినే అనే సైనికుడు $6.5 అమ్మడం జరిగింది. స్మోకీ వెయిన్తో ఎంతో చనువుగా ఉండేది. అతనితోనే టెంట్లో నిద్రపోయేది, అతనితోనే కలిసి ఉండేది, అతనితోనే కలిసి తినేది. ఇది చాలా చిన్నదిగా ఉండటం వల్ల దాన్ని అప్పట్లో వార్ డాగ్గా గుర్తించలేదు. అయితే ప్రపంచ యుద్ధాల్లో జంతువులను సైతం సైనిక సేవలకు ఉపయోగించుకునేవారు, వాటికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చేవారు. అయితే స్మోకీకి మాత్రం ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు. శిక్షణ లేకుండానే ధైర్య సాహసాలు, విన్యాసాలను ప్రదర్శిస్తూ విన్నే అలాగే అతని టీంలోని సైనికులను ఆకట్టుకునేది. సైనికులు తమ రక్షణ బాధ్యతల్లో భాగంగా అడవుల్లో నివసిస్తున్నా ఏ రోజు అనారోగ్యానికి గురికాలేదు. చలి, ఎండ, వాన ఇలా అన్ని రకాల వాతావరణాలను తట్టుకునేది స్మోకీ. ఇక అప్పటి నుంచే స్మోకీలోని ధైర్య సాహసాలను గమనించాడు విన్నే. ఈ క్రమంలోనే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో స్మోకీని పసిఫిక్ ప్రాంతంలో యుద్ధ విమానాలలో తీసుకెళ్లడం, న్యూగినియా అడవిలో రాక్ ద్వీపాలలో నివసిస్తూ ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొంటోంది. ట్రైనింగ్ తీసుకొని అధికారికంగా పనిచేసేటువంటి కుక్కల వలె స్మోకీ డాగ్కు సౌకర్యాలు కూడా అంత ప్రాధాన్యంగా ఉండేవి కావు. అయినా సరే తన యజమానికి తోడుగా ఉంటూ యుద్ధ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేది. సైన్య అవసరాలకు స్మోకీని వాడటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు చెందిన 40 యుద్ధ విమానాలు కదలలేని పరిస్థితి నెలకొంది. లూజోన్ ఎయిర్బేస్లో టెలిగ్రాఫ్ వైర్లు పనిచేయకపోవడంతో 250 మంది సైనికుల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. టెలిగ్రాఫ్ వైర్లు పనిచేయాలంటే 8 ఇంచుల పైప్ లైన్ నుంచి వైరును తీసుకెళ్లాలి. ఆ తర్వాత విమానాలను సజావుగా కొనసాగించాల్సిన నేపథ్యంలో ఆ పని మనుషుల వలన అసాధ్యం కావడంతో స్మోకీతో ఆ పని చేయించాలి అనుకున్నారు. ఇక అప్పుడే స్మోకీ మెడకు వైర్ను కట్టి దాన్ని పైపులోకి వదిలారు. ఆ పైపులో చాలా మట్టి, బురద పేరుకుపోయి ఉంది. ఊపిరి పీల్చుకోవడం కష్టమే కానీ స్మోకీ మాత్రం ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయవంతంగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే వైరును ఎయిర్బేస్కు చేర్చగలిగింది. ఫలితంగా ఎయిర్బేస్లో చిక్కుకున్న 250 మంది సైనికులను విమానాల్లో సురక్షిత ప్రాంతాలకు చేర్చడం సాధ్యమైంది. యుద్ధంలో స్మోకీ కనపరిచిన ధైర్య సాహసాలకు 8 బ్యాటిల్ స్టార్స్ లభించాయి. ఏ ట్రైనింగ్ తీసుకోకుండానే తన సొంత ధైర్య సాహసాలతో 100 మంది సైనికులను కాపాడిన ఘనత ఒక కుక్కపిల్లకు దక్కడం ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి, ఇదే చివరిసారి కూడా. ఆ తర్వాత నుంచి అమెరికా వ్యాప్తంగా స్మోకీ పేరు మారుమ్రోగి చివరకు ఆమెకు హాలీవుడ్ డైరెక్టర్లు, యానిమల్ మ్యాజిక్ సొసైటీ దృష్టిలో పడి ఎన్నో సినిమాలలో నటించి తన ప్రదర్శనలతో మెప్పించి చివరకు 1957లో చనిపోయింది. సుమారు 50 ఏళ్ల తర్వాత 2005లో స్మోకీకి అరుదైన గౌరవం లభించింది. సైనికుల జిఐ హెల్మెట్లో కూర్చున్న స్మోకీ విగ్రహాన్ని జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేశారు అమెరికా అధికారులు. ఇన్ని ధైర్య సాహసాలతో అమెరికా సైన్యానికి కాపలాగా ఉన్న ఈ కుక్కపిల్ల మగమహారాజు అయి ఉంటుంది అనుకుంటే అది కాస్త ఆడకుక్కపిల్ల కావడం మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. సో ఇది ఫ్రెండ్స్, 250 మంది అమెరికా సైనికుల ప్రాణాలను కాపాడిన కుక్కపిల్ల స్మోకీ గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.